ఐసీసీ టీ ట్వంటీ కప్ టోర్నీలో భాగంగా ఈ రోజు భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగింది చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయబేరి మోగించింది దీంతో భారత్ సెమీస్ లోకి అడుగు పెట్టింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిన్నత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై నాలుగు పరుగులు చేసింది రాహుల్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు ఇక నూట ఎనభై ఐదు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లలో లిటన్ దాస్ అద్భుత బ్యాటింగ్ తీరుతో ఒంటిచొత్తో మ్యాచ్ గెలిపించే విధంగా దూసుకుపోయాడు అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది డక్వర్త్ మేరకు బంగ్లాదేశ్ విజయాన్ని పదహారు ఓవర్లకు నూట యాభై పరుగులు కుదించారు అయితే ఆ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి నూట నలభై ఐదు పరుగులే చేసింది లిటన్ దాస్ వికెట్ ఎప్పుడైతే కేఎల్ రాహుల్ రన్అట్ చేశాడో మ్యాచ్ మొత్తం అక్కడి నుంచి మలుపు తిరిగింది ఒకవేళ వర్షం పూర్తిగా మ్యాచ్ ను తుడిచిపెట్టింటే టీమిండియా ఓటమి పాలేది రన్ ప్రకారం బంగ్లాదేశే విజయం సాధించేది ఓ విధంగా చెప్పాలంటే ఇండియాను ఒరునిడే కాపాడాడు ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ షెక్యూబ్ హాసన్ స్పందించాడు అయితే ఈ రోజు మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంది ఎంతో ఉత్కంఠ కలిగించింది ఓ దశలో మేము గెలిచేసేమో అనుకున్నాం అయితే వర్షం మా నుంచి ఆటను దూరం చేసిందని బంగ్లాదేశ్ కెప్టెన్ పేర్కొన్నాడు రెండు జట్ల మధ్య జరిగిన ఈ ఆట ఎంతో గొప్పదని అన్నాడు అయితే చివరికి ఎవరైనా గెలవాలి ఎవరైనా ఓడిపోవాలి మా ఓపెనర్ లిటన్ దాస్ మంచి ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు తన వల్లే మ్యాచ్ గెలుస్తామేమో అనుకున్నాం కానీ విధి ఒకటి తెలిసిందని ముఖ్యంగా వర్షం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయని షకీబ్ అహల్ హాసన్ పేర్కొన్నాడు వర్షం పడ్డాక ఒక్కసారిగా టీమిండి బౌలర్లు మా నుంచి మ్యాచ్ లాగేశారని ఇక దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా మా చివరి మ్యాచ్ పై దృష్టి సారిస్తామని హసన్ పేర్కొన్నాడు